నాగుల పంచమి సందర్భంగా సిటీలోని ఆలయాలకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచి తరలివచ్చి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. ముఖ్యంగా నాగదేవత విగ్రహాలు ఉండే ఆలయాలు, పుట్టల దగ్గర భక్తుల రద్దీ పెరిగింది. ఓయూలో ఉన్న పుట్టల్లో పాలు పోసేందుకు మహిళలు బారులు తీరారు. పాలాభిషేకాలు, పసుపు కుంకుమలు సమర్పించారు. సికింద్రాబాద్ క్లాక్ టవర్ దగ్గర ఉన్న 100 ఏళ్ల పురాతన నాగదేవత ఆలయంలో నాగుల పంచమి వేడుకలు జరిగాయి. 3 రోజుల నుంచి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు భక్తులు. ఇక్కడ ప్రతి ఏడాది శ్రావణంలో వచ్చే నాగపంచమి నాడు అమ్మవారి పుట్టినరోజు నిర్వహించటం ఇక్కడ ఆనవాయితీ. ఆలయంలో అమ్మవారి విగ్రహం సగం మానవ రూపం, మరో సగం నాగుపాము రూపంలో ఉంటుంది. నాగుపాములకు అధిపతి మానస దేవి అన్నారు పూజారులు. అందుకే ప్రతి ఏడాది శ్రావణ మాసంలో వచ్చే పంచమి రోజున అమ్మవారి పుట్టినరోజు పండగ జరుపుతామన్నారు. ఏడాదికోసారి అడవిలో దొరికే 100 రకాల వనమూలికలతో అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం చేస్తామన్నారు. నాగుల పంచమి అంటే కశ్యప మునీంద్రుడి యొక్క కూతురు అమ్మవారు నాగదేవత. సగము మానవ రూపంలో, సగము నాగరూపంలో జన్మించిన తల్లి. జన్మలగ్న కుండలి విధానైనా, ఏ కర్మానుసారైనా, ఎవరికైనా కాలసర్ప దోషం ఉండి ఉన్నవాళ్ళు అనేక రకాలుగా బాధపడతారు. రావుకేతువుల మధ్యలో మిగతా గ్రహాలు బంధించబడి ఉన్నప్పుడు కూడా ఎన్నో రకాల ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి వారికి నిన్ను పూజించినట్టయితే, అంటే అమ్మవారిని పూజించినట్టయితే ఆ దోషాలను తొలగిస్తాం తల్లి అని చెప్పి ఈ నాగలోకం కూడా అమ్మవారిని బానిసత్వంగా ఉండి ఆ రోజు నుంచి నాగులకు మన భూలోకము, భూర్లోకంలో కూడా 14 లోకాలు కూడా ఈ నాగలోకంలో పూజలు అందుకోవడం జరుగుతుంది. ఈ శ్రావణ మాసంలో నాగుల పంచమి రోజు అమ్మవారు పుట్టినరోజు కాబట్టి అమ్మవారి వేడుకలు ఘనంగా జరుగుతాయి. ఇక్కడ ఖైరతాబాద్ దుర్గగుడిలోని పుట్టలో పాలు పోసేందుకు క్యూ కట్టారు మహిళలు. తెల్లవారుజాము నుంచే పుట్ట దగ్గరకు తరలివచ్చి ప్రత్యేక పూజలు చేశారు. జూబ్లీహిల్స్ పెద్దమ్మ ఆలయంలో నాగదోష నివారణ యాగం నిర్వహించారు ఆలయ అర్చకులు. పెద్దమ్మ తల్లికి స్వర్ణ పుష్పార్చన చేశారు. నాగుల పంచమి నాడు అమ్మవారికి పూజలు చేస్తే నాగదోషం తొలగిపోతుందంటున్నారు భక్తులు. నాగుల చవితి పంచమి నాడు నాగదేవతకు పూజలు చేయటం ఆనవాయితీ అని చెప్పారు. అమ్మవారికి ఎక్కే నైవేద్యము పాలు, పండ్లు, పూలు, పసుపు, కుంకుమ అన్ని తీసుకొని అమ్మవారిని పూజించుకోవడానికి వచ్చింది. నా మ్యారేజ్ అయ్యి 11 ఇయర్స్ అవుతుంది. 11 ఇయర్స్ నుంచి ఇక్కడ ప్రసాదం, నైవేద్యము, పాలు, అమ్మవారికి పేలాలు ఇస్తాం కదా, కుంకుమ, పసుపు బొట్టు ఇవ్వడం జరుగుతుంది. ఈ గుడి అనేది స్థాపించింది 100 సంవత్సరాల కింద నుంచి మేము చూస్తూ ఉన్నాము. ఈ గుడి చిన్నగా ఉండేను కాబట్టి దీన్ని తను చాలా గౌరవంగా పెద్దగా చేసి దీన్ని ఆకర్షణ చేసి సొంత సేవ చేసుకుంటూ ఈ రోజుకి ఇంతమేరకు ఇక్కడ చాలా పవర్ఫుల్గా ఉన్నది. మా చిన్ననాటి సంవత్సరం నాకు 66 ఏళ్ళు. ఆనాటి నుంచి మేము ఇక్కడికే వస్తుంటాము. ఇక్కడే పూజల్లో మేము సంవత్సరము మా చిన్ననాటి నుంచి ఈ పార్కులో ఉన్నదనేది మాకు తెలుసు కాబట్టి మేము ఈ గౌరవంగా ఈ అమ్మవారికి నాగదేవతకు పూజలు చేస్తాం. శ్రావణ మాసంలోని నాగుల పంచమి సందర్భంగా సిటీలోని ఆలయాలు, పుట్టలు భక్తులతో కిటకిటలాడాయి. నాగదేవతకు పూజలు చేస్తే దోషాలు తొలగిపోతాయన్నారు మహిళలు.